క్షమాపణలు చెప్పిన కీరవాణి కొడుకు కాలభైరవ టాలీవుడ్ ఇండస్ట్రీ ఇటీవల ఆస్కార్ గెలుపొందిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఇంకా పూర్తి స్థాయిలో ఆ హ్యాపీ మూమెంట్ నుంచి బయటికి రాలేదు ఒక్కొక్కరిగా దాని గురించి సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అనుభూతులు చెప్పుకుంటున్నారు అయితే దాంట్లో భాగంగానే కాలభైరవ చేసిన ఓ పోస్ట్ చిచ్చు పెట్టింది ఆస్కార్ అవార్డ్ కొట్టిన కీరవాణి తనయుడు నాటు నాటును ఆస్కార్ వేదికపై పాడిన కాలభైరవ చేసిన ఈ పోస్ట్ వైరల్ అయింది దీనిపై ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మీద గుగ్గిలమయ్యారు అసలు వివాదమేంటి ఎందుకిలా అయ్యింది అనే దానిపై అందరూ ఆరా తీస్తున్నారు ఆస్కార్ వేదికపై నాటునాటు పాట పాడిన కాలభైరవ ఇండియాకి తిరిగి వస్తూ ఓ పోస్ట్ చేశాడు అదే మంట పుట్టించింది ఇంతకీ కాలభైరవ ఏమన్నాడంటే ఆస్కార్ అకాడమీ అవార్డుల స్టేజ్ పై లైవ్ లో నాటునాటు ప్రదర్శన ఇచ్చినందుకు ఎంతో గర్విస్తున్నాను రాజమౌళి బాబా పెద్దమ్మ అమ్మా నాన్న కార్తికేయ రక్షిత్ ఇలా వీళ్ళందరూ ప్రత్యక్షంగా లేక పరోక్షంగా నాకు ఈ విలువైన అవకాశం దక్కేలా సహాయం చేశారు వాళ్ల శ్రమ పనితనం వల్లే ఈ పాట ప్రపంచం నలుమూలలకు చే ఈ పాట పాడే అవకాశం నన్ను వరించింది వారి కారణంగానే నేను ఈ అందమైన అనుభూతిని పొందగలిగాను ఈ వాస్తవాన్ని ఎప్పటికీ మర్చిపోను వాళ్ళ విజయంలో నేను భాగమైనందుకు ఆనందిస్తున్నాను అని కాలభైరవ రాసుకొచ్చారు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీనిపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్టీఆర్ రామ్ చరణ్ పేర్లను ప్రస్తావించకుండా కాలభైరవ ట్వీట్ చేయడాన్ని తప్పు పట్టారు ఈ నేపథ్యంలో వారందరికీ క్షమాపణలు చెప్తూ కాలభైరవ తాజాగా ఇంకొక పోస్ట్ పెట్టాడు నేను చేసిన ఈ పోస్ట్ వారికి మరోలా అర్థమైందని ఆస్కార్ స్టేజ్పై ఇవ్వడానికి తోడ్పడిన వారికి కృతజ్ఞతలు చెప్పాను మరో ఉద్దేశం నాకు లేదు అని దానికి నన్నందరూ క్షమించండి అంటూ కాలభైరవ తాజాగా పోస్ట్ చేశారు దాంతో ఎన్టీఆర్ మరియు చరణ్ అభిమానుల కోపం తగ్గింది అయితే దానికి ఇంకొంతమంది నెటిజన్లు ప్రతిదాన్ని రాద్ధాంతం చెయ్యొద్దు ఒక్కోసారి మనం మర్చిపోతుంటాము అని గుర్తు చేశారు ఏదైతేనేం ప్రెజెంట్ అయిన పోస్ట్ తో కథ సుఖాంతమైంది